వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. గత 3 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురవడంతో జలకల ఉట్టిపడుతుంది. చెరువులు కుంటలు వర్షం నీటితో నిండిపోయాయి. ఘనాపూర్ వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. గత 1 వారం రోజుల కిందట నాట్లు మందకొడిగా సాగినా ఇప్పుడు జోరందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు మెదక్ మండలంలో 59.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం వర్షాల కారణంగా విద్యార్థులకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిష, జిల్లా ఎస్పీ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో వర్షం నీరు చేరింది. చుట్టుపక్కల నుంచి వర్షం నీరు రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వైద్యాధికారి ఇప్పటి వరకు డయాలసిస్ సెంటర్ను పర్యవేక్షణ చేయకపోవడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షంలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని తెలిపారు. మెదక్ పట్టణంలోని పలు వీధులలో వర్షం నీరుతో జలమయమయ్యాయి. డబుల్ బెడ్రూమ్లలో వర్షపు నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా నీళ్ళు మీకు అస్కానికి తనకు బెడ్ మీద అనుకోవాలంటే నీళ్ళకి వెళ్ళి పోయి పండుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మాకు డయల్ అది జనరేటర్ లేదు, బెడ్ మార్చలేదు సరిగా, డయాలసిస్ మంచిగా అయిపోయిందా బెడ్ సరిగా అక్కలేదు, కరెంట్ పోతే ప్రాబ్లం అవుతుంది. వర్షానికి బయట నీళ్ళే, లోపల కూడా వర్షంలో నీళ్ళే ఉన్నాయి. నీళ్ళకి వెళ్ళి వస్తుంది కింద నీళ్ళు, మళ్ళీ మాకు వీలైతలేదు. మీరు బెడ్ మీకు ఎక్కారంటే ఇబ్బంది అవుతుంది చాలా. బెడ్ మీద పండుకుంటాక నీళ్ళు దిగితే మొత్తం ఇంత మంది ఉంటుంది శివబండ్ల వంటి. ఇది మనం కలెక్టర్ దగ్గర పోవాలన్నా, ఎక్కడ పోవాలి, హరిసవ దగ్గర పోవాలన్నా, ఎవరి దగ్గర పోవాలి మాకు అర్థమవుతుంది. ఇక్కడ దగ్గర అది చేసి సౌకర్యానికి గవర్నమెంట్కి వెళ్ళిపోండి. మా మంటలు అన్నారు జిల్లాకి డయాలసిస్లో పోవాలంటే ప్రాబ్లం అవుతుంది నడవటానికి. బెడ్ సీట్లు కొంచెం కుట్టినే లేవని ఇంకో మార్చలేదు. వాష్రూమ్లో పోవాలంటే వాష్రూమ్ పోవడానికి అది ఇబ్బందిగా ఉంది. వాటర్ గురించి ఒక ఖాయం అయితే అంత నీట్లో క్లీన్ కరెంట్ ఉండకపోతే అది ప్రాబ్లం అయితే జరుగుతుంది కాదు. కింద నిలవడానికి ఇది కాకొచ్చింది మాకు. మళ్ళీ అట్లనే కాళ్ళతో బెడ్ మీద ఎక్కువ అలా ఇది ఇంప్రెషన్ రాదు మాకు. ఇట్లా చేసుకుంటాం అదొక టైంలో ఒక ఖాయం అనేది ఎవ్వరు లేదు. సిస్టాలు అలా చేస్తున్నారు లోపలికి అనేక అసలు బయట చూసి ఇంత ప్రాబ్లం ఇంకే పేషెంట్ల ప్రాబ్లం మొత్తం పైన నుంచి వాటర్ వస్తుంది, ఊడుస్తుంది, కింద నుంచి వస్తుంది వాటర్.